ప్రేక్షకులకు నమస్కారం. భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తికునిగా వాడబడుచున్న బ్రదర్ ఏసన్న గారి జీవిత సాక్ష్యాన్ని మనం ఇప్పుడు బ్రదర్ ఏసన్న గారి ద్వారా మనం పంచుకోబోతున్నాము. ప్రైజ్ రాజ్ బ్రదర్ ఏసన్న గారు. ప్రైజ్ రాజ్ బ్రదర్. మీ యొక్క బాల్యం నుండి మీ యొక్క సాక్ష్యాన్ని, జీవిత చరిత్రని మీరు మా పరిచయాలైన కార్యక్రమంలో ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను నెల్లూరు అనే ప్రాంతంలో పుట్టాను. 10 సంవత్సరాల వయసు వరకు ఆరోగ్యంగానే బాగానే ఉన్నాను. ఆ తరువాత రక్తం వాంతి చేయడం ప్రారంభించాను. అది ఎందుకో అని గమనించినప్పుడు మా తాత పోతురాజు మేకపోతుల రక్తం తాగి భజన చేసేవాడట. ఆ యొక్క శాపం వాళ్ళ మనమని కదా, అందుకని ఆ శాపం నా మీదకి వచ్చి నేను రక్తం కక్కడం ప్రారంభించా. వైద్యాలు చేశారు, అంతరాలు కట్టారు, మంత్రం చేయించారు, చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి మా వాళ్ళు వాడి కర్మ అని నన్ను అలా వదిలిపెట్టారు. మీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదా? పట్టించుకునేదానికి నాకు ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు, పెద్ద ఫ్యామిలీ. కానీ నేను ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు సంతోషించేవాళ్ళు. మరి రక్తం కక్కుతూ స్కూల్కు వెళ్లకుండా వెచ్చలవిడిగా తిరుగుతా ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి నా మీద విరక్తి కలిగింది. పట్టించుకోకపోవడం కాదు, విరక్తి కలిగిపోయింది. మా బంధువులు ఎప్పుడైనా నన్ను చూస్తే వీడి కర్మ అనేవాళ్ళు. ఒక్కసారి వీధుల్లో ఉన్న ఎంగిలి ఇస్తళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చునేవాడిని. ఓ పక్కన పందులు, ఓ పక్కన కుక్కలు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో నా స్థితిని చూసిన వాళ్ళందరూ ఇక వీడి కర్మ అనుకున్నారు. నాకు వైద్యం చేసిన వాళ్ళు కూడా ఇంకో 6 నెలలు బ్రతుకుతాడు, అంతకు మించి అతను బ్రతకడని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. మీరు యేసు ప్రభుని ఎలాగ అంగీకరించుకున్నారు? యేసు ప్రభుని అంగీకరించాలని కానీ, యేసు ప్రభు ద్వారా ఏదైనా మేలు జరుగుతుందని కానీ నాకు తెలీదు. కాకపోతే యేసు ప్రభుని గురించి వినున్నాను. మాకు మా ఇంటికి ఇటువైపు ఒక చర్చి ఉంది, తెలుగు లోన్ స్టార్ చర్చ్ అని. మా ఇంటికి ఇటువైపు రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. అప్పుడప్పుడు తిరునాళ్ళు అవి జరుగుతున్నప్పుడు అటు వెళ్ళడం, పిల్లలతో ఆడుకోవటంలా చేస్తున్నప్పుడు యేసుకృష్ణ గురించి ఒక విషయం తెలుసు. కానీ అంతకుమించి నాకు పెద్దగా చిన్న వయసులో ఏం తెలియదు, నాకు చెప్పిన వాళ్ళు కాదు. ఆ వ్యాధి నుండి మీరు ఎలా బయటపడ్డారు? ఆ వ్యాధి నుంచి ఎలా బయటపడ్డానంటే, అది 1964 ఫిబ్రవరి 15 శనివారం రాత్రి ఓ చీకటి ప్రాంతంలో వస్తున్నా. అలా వస్తున్నప్పుడు సడన్గా ఒక వెలుగుని నేను కళ్ళతో చూశా. ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చింది అది. ప్రత్యక్షంగా చూసారా? ప్రత్యక్షంగా చూశా. ఆ వెలుగులో ఒక ముఖం కనిపిస్తుంది. ఇక మరుక్షణం నాకు గడగడలాడిపోయి నేను వణికిపోయి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఇక పరిగెత్తుతా ఉన్నా. ఆ పరుగు తిన్నగా మా ఇంటికి వెళ్ళడం జరిగింది. తెల్లవారినప్పుడు మా అమ్మ ముందు లేచి వచ్చి, వీడేంటి ఇంటికి వచ్చాడు, వీధులు తిరిగేవాడు, బజార్ తిరిగేవాడు అని అనుకుంటూ వెళ్ళింది, మళ్ళా వచ్చింది. అంతలో నేను వెళ్ళి స్నానం చేసి మా 2 అన్నయ్య బట్టలు వేసేసుకుని మా అమ్మ కనబడితే అదో రకంగా చూసింది. నన్ను చూసింది కానీ పెద్దగా పట్టించుకున్నది కాదు. మీరు బయటకు వెళ్తుంటే మీ ఇంటి వారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళొద్దని చెప్పి, అంటే నా చేష్టలను బట్టి, నా పోకిరితనాన్ని బట్టి, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి అందరికీ విరక్తి కలిగింది. ఇప్పుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని వాళ్ళు భావించుకొని పెద్దగా నన్ను పట్టించుకున్న వాళ్ళు కాదు.
మా వాళ్ళు పట్టించుకోకపోగా ఆ పరిస్థితుల్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. వాళ్ళు నాకు కొన్ని దైవ సంగతులు చెప్పి వాళ్ళు వెళ్ళే ప్రార్థన దగ్గరికి తీసుకొని వెళ్ళడం, ఆ దైవ సేవకులతో ఇలా పరిచయం అవడం, ఇలా నా జీవితాన్ని గురించి మనసును మార్చుకొని పశ్చాత్తాపడి ప్రభు కొరకు జీవించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు నా వయసు సరిగ్గా 18 ఏళ్ల వయసు. ఆ స్థితిలో ప్రభు నన్ను ఈ విధంగా వెలుగులో ఆ ముఖ దర్శనం చూపించి నన్ను ఆయన వైపుగా ఆకర్షించాడు. ఇప్పుడు మీరు ఈ యొక్క సేవకు మిమ్మల్ని ఎలాగ సమర్పించుకున్నారు? ఒకరోజు నేను నా గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా, ఇక మోకాళ్ళ మీద ఉండలేక చేతులు ఇలా కింద పెట్టి మోకాళ్ళ మీద ఉంటూ చేతులు కింద పెట్టి ప్రార్థన చేద్దామని చేతులు ఆ పెట్టేసరికి రెండు పాదాల మీద నా చేతులు పడటం నేను చూశాను. నాకు ఆ స్పర్శ ఇప్పటికీ గుర్తుంది. ఎవరు లేరు అక్కడ. ఒకవేళ మా వాళ్ళు ఎవరన్నా వచ్చి నేనేం ప్రార్థన చేస్తున్నానని వింటున్నారేమోనని ఆ క్షణంలో నేను ఆలోచించాల్సి వచ్చింది. కానీ ఎవరు లేరు. మరి ఈ పాదాలు ఎవరివి అంటే మా పాస్టర్ గారు దైవజనులు ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడని ప్రసంగం చేస్తుంటాడు కదా. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆయన సమీపంగా వచ్చి ఉన్నాడా అనుకుని దేవుణ్ణి స్తుతించడం జరిగింది. ఆ తరువాత నువ్వు నా పరిచర్య నా సేవ చేయాలి అని అప్పుడు నేను ఏడ్చాను, ప్రభువా నేను 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యా, చదువు లేదు, మతి మరిపోండి, నేనేమిటి మీ సేవ చేయటం ఏమిటి, ఆరోగ్యం కూడా అంతంత మాత్ర పోండి, రక్తం కక్కి ఇంచుమించు 7 సంవత్సరాలు రక్తం కక్కాను, మరి ఇలాంటి పరిస్థితుల్లో నేనేమిటి ప్రభు సేవ చేయటం ఏంటి అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరలా కాసేపు అయిన తర్వాత 2వసారి మరలా ప్రభు స్వరాన్ని నేను స్వయంగా విన్నాను, నీవు నా పరిచర్య చేయాలి, అనేక మంది యవనస్తులకి నిన్ను మాదిరిగా నేను పెడతాను, స్థూలమైన సేవ నీకు అప్పచెప్తాను, నీవు నా సేవ చేయాలని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు నేను వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నా 2 చేతులు పైకెత్తి ప్రభువా మీరు కోరుకుంటున్నారు, నేను ఆశించలేదు, మీరు కోరుకున్నారు కనుక నా జీవితాన్ని నా ఆత్మని నా శరీరాన్ని నా ప్రాణాన్ని మీకు అర్పిస్తున్నాను, మీరు ఎలా నడిపించుకుంటారు ఇక నడిపించుకోమని ప్రభుకి నా జీవితాన్ని అర్పించేసి ఆ రోజు ఒక తీర్మానం చేసేసుకొని మా వాళ్ళతో చెప్పాను. మా వాళ్ళకి అది అర్థం కాలేదు, సేవ ఏమిటి వెళ్ళిపోవడం ఏమిటి, ఎంత జీతం ఇస్తారు నీకు నెలకి, నీకు అన్నం ఎవరు పెడతారు, మరి సేవని వెళ్తున్నావు వాళ్ళు నీకు పెళ్లి కూడా చేస్తారా, ఏమిటి నీ పరిస్థితి, మాకేం అర్థం కావట్లేదు అంటే అది నాకు అర్థం కావట్లేదు, ప్రభు పిలుస్తున్నాడు నేను వెళ్తున్నా, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యంలో వ్రాయబడింది కనుక నేను ఆ పని చేస్తున్నాను, తర్వాత ఆయన ఎలా నడిపించుకుంటా అలా నడిపించుకుంటారని చెప్పి ఆ రోజున ఒక తీర్మానం చేసుకుని ఇల్లుదులు పెట్టి వేసుకున్న బట్టలతో బైబిల్ తీసుకొని వచ్చేయడం జరిగింది. మీరు ఒంటరిగానే సేవని ప్రారంభించారా? అంటే నేను సేవ హుసన్నా మినిస్ట్రీస్ అని ప్రారంభించక మునుపు మద్రాసులో ఒక అనుభవం కలిగిన దైవ సేవకుని దగ్గర ఉన్నాను, ఆయన పేరు జాన్ గారు అంట. ఆయన బైబిల్ గురించి నాకు చెప్పడం కానివ్వండి, పరిశుద్ధత గురించి చెప్పడం కానివ్వండి, ఈ యొక్క సేవా విధానాల గురించి నాకు నేర్పించడం కానివ్వండి, ఇవన్నీ ఆయనతో చెప్తున్నాడు. ఆయనతో కూడా 3 సంవత్సరాలు పరిచర్య ధర్మం ఎలా ఉంటుందో నేర్చుకునే అవకాశాన్ని కూడా ప్రభు దయచేశాడు. ఆ తరువాత నేనుగా ప్రభు సేవ చేయగలను అనే ఉద్దేశం. తర్వాత కలకత్తాలో మరొక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెంగళూరులో ఇంకో దైవజన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. ఇంచుమించుగా 10 సంవత్సరాల వరకు నేర్చుకునే అనుభవంలోనే వస్తూ వచ్చాను. 10 సంవత్సరాల తరువాత అది 1977 గుంటూరు దగ్గర ఒక చారిత్రాత్మకమైన ఒక ప్రాంతం ఉంది అమరావతి అని, ఆ ప్రాంతంలోకి వెళ్ళి
ఒక రోడ్డు మార్జిన్లో ఒక చిన్న గుడిసెలాగా తాటాకుతో వేసుకొని అక్కడ సొంతగా సేవ ప్రారంభించడం జరిగింది. గ్రామ గ్రామాలు తిరగడం, సువార్త చెప్పడం, సువార్త చెప్పిన తర్వాత రోగుల కొరకు ప్రార్థన చేయడం, ప్రభు నా వెనువెంట ఉండి వాళ్ళని స్వస్థపరచడం, ఇలా అద్భుతాలు మహత్కారాలు జరుగుతూ ఉంటున్నప్పుడు అనేక మంది వాళ్ళ జీవితాల్లో క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా ఈ ప్రభు చేస్తున్న విషయాలు గమనించి గుర్తించి వాళ్ళు ప్రభు వైపుగా తిరిగి నన్ను ఆదరించడం, నాకు సహకరించడం, ఈ విధమైన పనులు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత గ్రామాలలో వెళ్ళి పరిచర్య చేసి యేసుప్రభు గురించి చెప్తున్నప్పుడు, అదే మా నాన్నగారి పేరు నరసింహం, తాతగారి పేరు పోతిరాజు. మన దేశంలో ఈ కులగోత్రాలు అనేది కొంచెం ఉంది కదా, అందువల్ల ఈ అబ్బాయి ఏ కులము ఏమిటి అని ఆలోచిస్తూ వాళ్ళకే అర్థం కాక మన కులమేమిటాడా ఈ అబ్బాయి అని వాళ్ళు ఆలోచించుకుని ఆ కుల గజ్జి చేత కొంతమంది కూడా మనోడు ప్రభుని నమ్మాడు ఎలా నమ్మాడు అని తెలుసుకుందానికనుకు వచ్చి అనేక వందల మంది ఈ కార్యక్రమంలోకి వచ్చి దేవుని చేత మేళ్ళు పొంది కుటుంబాలు కుటుంబాలు గ్రామ గ్రామాలుగా మార్చబడిపోయి ఒక ఇంచుమించుగా అమరావతి ఏరియాలో ఒక 14 గ్రామాలు కాలినడకనే వెళ్ళేవాడిని. అప్పుడు నాకు సైకిల్ కూడా లేదండి. రాత్రిలో ఆ ప్రతి చేలలో పడి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటే అందరు ఆశ్చర్యపడేవాళ్ళు, అబ్బాయి ఏమిటి రాత్రినక పగలనక ఇలా తిరుగుతున్నాడు, దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి, ఇతనికి ఏమి వస్తుంది ఏమిటంటే ఏమీ లేదు. ప్రభువులను పిలిచిన పిలుపు కనుక ఆ పిలుపు నెరవేర్చుకునే దాని కొరకు ఈ విధంగా తిరగడం జరిగింది. అప్పుడు వాక్యంలో ఉంది, నీ ప్రాణానికి ప్రతిగా ఆత్మలు నీకు ఇస్తాను అని. అలాగే ప్రాణానికి ప్రతిగానే కొంతమందిని ప్రభు ఆత్మలు ఇవ్వటం జరిగింది. ఆ రోజుల్లో పెద్ద తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫాన్లో నేను కట్టుకున్న చిన్న ప్రార్థన మందిరం కూడా పడిపోయింది. నిలిచిన దానికి నీడ లేదు, కట్టుకున్న దానికి బట్టలు లేవు, అంతా చెల్లాచెదరైపోయింది. ఏం చేయాలో అర్థం కాల ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు ఒక వాక్యానికి నాకు జ్ఞాపకం చేశాడు. అది యోగ గ్రంథంలో ఉంది. దాన్ని అలాగే ట్యూన్ చేసి ఒక పాటగా రాసుకోవడం జరిగింది. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అని పాట రాసుకొని ఆ వాక్యం నన్ను ఆదరిస్తే ఆ వాక్యాన్ని అనుసరించి పాట రాసుకొని అలా పాడుకుంటూ ఉన్నప్పుడు నాకు నెమ్మది కలిగింది, విశ్రాంతి కలిగింది. మా సంఘస్థులంతరూ ఇంచుమించు వాళ్ళకు ఉన్నటువంటి బంగారం అంతా తీసి నాకు ఇచ్చారు. ముందు ప్రార్థన మందిరం కట్టండి బాబు అని ఆ విధంగా ప్రార్థన మందిరం మొట్టమొదటిగా కట్టడం జరిగింది. తరువాత నా స్నేహితుడు ఒకడు, పట్టణాలకు ఎందుకు రారు మీరు, గ్రామాల్లోనూ ఉంటున్నారు ఏమిటి అని. ఆ ఎందుకు వస్తాను, ఎందుకో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మీద నాకు ఒక ఆప్యాయత, ఏ చెప్తే అది విని చక్కగా ప్రభులో ఉంటున్నారు, నాకు అది ఆత్మ తృప్తిగా ఉందని. కాదు మీరు సిటీలో కూడా రావాలని
బలవంతం చేసినందువల్ల గుంటూరుకు రావడం జరిగింది. అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రభు సేవను గురించి భారంతో చేస్తున్నప్పుడు ప్రభు ఈ సేవని ఘనపరిచి గౌరవపరిచి వివేల ప్రజల్ని వివేల ఆత్మల్ని తీసుకొని వచ్చి చేర్చడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది దైవ సేవకుల్ని ప్రభువిచ్చారు. ఇప్పటికే 600 పైచీలకు సేవకులు నాతో ఉన్నారు, నా కింద లేరు. మేము కలిసి ఈ యొక్క సేవని చేస్తున్నాం. ఒంటరిగా కాకుండా అందరం కలిసి ఏక మనస్సు కలిగి ఏక భావాన్ని పొంది ఈ పరిచయం చేస్తున్నప్పుడు మేము ఊహించిన దానికంటే మా అంచనాల కంటే కూడా మరింత అత్యధికంగా ఈ సేవని ప్రబలం చేస్తావచ్చు. ఇప్పుడు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయండి? ప్రస్తుతం 563 సంఘాలు ఉన్నాయి. అది తమిళనాడులో కొన్ని చోట్ల, అంటే చెన్నైలో, మరలా కర్ణాటక ప్రాంతాలలో, బెంగళూరు కానివ్వండి, బీజాపూర్ కానివ్వండి, హుబ్లీ కానివ్వండి, బళ్ళారి కానివ్వండి, అలా ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగాను ఈ సర్కార్ ఏరియాలో, తర్వాత రాయలసీమలో, ఈ మధ్య తెలంగాణ ప్రాంతాలన్నింటిలో కూడా దేవుడు కొన్ని సంఘాలని ప్రభువిచ్చి కొన్ని ఆత్మలు ప్రభు వైపు తిరిగి వాళ్ళు గొప్పగా సహకరించి సేవని చక్కగా అభివృద్ధి పరుస్తున్నారు. వాళ్ళు వింటున్నారు, త్రాగుబోతులు మారారు, బందిపోడు దొంగలు మారారు, నరహంతకులు మారారు, వడ్డీ వ్యాపారస్తులు మారారు. ఇక చెప్పుకోవాలంటే సమాజానికి క్యూడు చేస్తున్న అనేక రకాల ప్రజలు ప్రభు నమ్ముకొని బాగుపడి వాళ్ళు ఈ రోజున క్షేమంగాను సుఖంగాను పవిత్రంగా జీవిస్తున్నటువంటి వాళ్ళని అనేక మందిని ప్రభు దయచేసాడు. వాళ్ళంతా ఇప్పుడు ప్రభులో ఎదుగుతూ వస్తున్నారు. మీరు సంవత్సరానికి ఒకసారి ఏదో ప్రార్థన కూటలు పెడతారు అని చెప్పి విని ఉన్నాము, వాటి గురించి మీరు కొంచెం చెప్పండి. అది గుంటూరులో యాన్యువల్ కన్వెన్షన్ అని అంటారు, కానీ మా ప్రాంతాల్లో గ్రామ ప్రజలు అర్థం కాకపోతే కన్వెన్షన్ అంటే ఏంటో, దానికి గుడారాల పండుగని ఒక చిన్న పేరు పెట్టి గుడారాలు వేస్తాం కనుక అక్కడికి వస్తారు. ఎంతమంది వస్తారండి? ఇంచుమించు ఈ సంవత్సరం 25 మంది వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్స్ వేశారు, రాష్ట్ర ప్రభుత్వం బస్సెస్ వేశారు, ఇంచుమించు అందరూ రాజకీయ నాయకులు కూడా ప్రార్థన చేపించుకొని ఒక మంచి పని జరుగుతూ ఉంది. సమాజానికి కీడు కలిగే పనులు జరగట్లేదు. ఈయన ఏది సంపాదించుకోకుండా ప్రతిదీ సమాజ సేవ కొరకు ఖర్చు పెడుతూ చేస్తున్నాడు అని ఒక మంచి దృక్పథం వాళ్ళకు కలిగినందువల్ల అందరూ అన్ని విధాల సహకారం చేస్తున్నారు. 4 పాటు అక్కడే ఉంటారు జనం వచ్చిన వాళ్ళు. భోజనాలు తయారు చేస్తాం, భోంచేస్తారు, దేవుని మాటలు వింటారు. 4 వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. అనేక మంది దైవ సేవకులు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. ఇంచుమించుగా ఆ క్యాంపస్ దేవుని యొక్క ఆ మహిమ చేత దేవుని సన్నిధిని నింపబడి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది. ఒకవేళ ఏదైనా క్రమం తప్పిన క్రమాల్లో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే పాపముల గురించిన పశ్చాత్తాపం కలుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి రోగాలు బాగవుతున్నాయి, స్వస్థత కలుగుతుంది. వాళ్ళు అనుభవించి వాళ్లే సాక్ష్యాలు చెప్తున్నారు. ఇవన్నీ మా దైనందిన జీవితంలో ప్రతిరోజు మేము అనుభవిస్తున్నటువంటి నగ్న సత్యం. ఇది ఎవ్వరూ కాదనలే. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మా వెను వెంట ఉండి మేము చెప్పిన ప్రతి వాక్యాన్ని రూఢిపరుస్తూ అది నిశ్చయం చేస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన గురించి చెప్పకుండా ఉండలేం, చెప్పిన తర్వాత అనేకులు మారకుండా ఉండలేరు. దీనికి కారణం, ప్రబలమైన కారణం, ఆయన ఉన్నతమైనటువంటి సర్వోన్నతుడు కనుక, పరిశుద్ధుడు కనుక, సుచరిత్ర గల దేవుడు కనుక. వచ్చే జనాలందరూ కూడా ఈ లోకల్లో నుంచి వస్తారా, బయట ఊర్ల నుంచి కూడా వస్తారా? అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు.
కొంతమంది వేరే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, మన ప్రాంత ప్రజలు, ఆ దేశాల నుంచి కూడా వాళ్ళ ఇళ్ళకి రావడం, ఈ కూటాల సమయంలో వస్తే ఈ సభలు కూడా చూసుకొని వెళ్ళడం అనే ఒక రెండు కార్యక్రమాలు చూస్తున్నాను. కానీ వచ్చి ఇంచుమించుగా దేశస్థులు విదేశస్థులు కూడా దానికి పాలు పొందుతారు, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందినట్లుగా నిరూపించబడింది. అది మేము చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం మార్చి నెల మొదటి వారంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి సంఘాల్లో, గ్రామాల్లోను కుగ్రామాల్లో కూడా మీ పాటలు పాడుకుంటుంటారు అని విని ఉన్నాను. అది మీకు ఎలా సాధ్యమైంది? మీరు ఎలా వాటిని సంగీతం నేర్చుకున్నారా? మంచి సంగీతం అడిగారు బ్రదర్ మీరు. నిజమే, నాతో కూడా చాలా మంది చెప్తుంటారు. నేను ఇప్పుడు నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మైక్లో నా పాటలు నాకే వినబడుతుంటాయి, నేను సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాను. ప్రభు ఈ స్థితి తీసుకొచ్చారు కదండి. నేను రక్షణ పొందక మునుపు, యేసు ప్రభు నమ్మక మునుపు నేను పాటలు పాడతానని నాకు తెలియదు. పాటలు పాడాలన్న ఆసక్తి ఆశ కూడా నాకు లేదు. కానీ ఎవరన్నా పాడుతుంటే వినేవాడిని, అంతవరకే నాకు తెలుసు. నేను సంగీతం నేర్చుకున్నట్టు కానీ ఆ విషయాలు ఏమి నాకు తెలియదు. కానీ ఒక్కోసారి నన్ను ప్రభువు నడిపించే మార్గాలు ఉన్నాయి చూడండి. ఆ మార్గాలలో కొన్నిసార్లు దుఃఖమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కొన్నిసార్లు నిందలు అనుభవించాను, మరి కొన్నిసార్లు మహాసంతోషాన్ని అనుభవించాను. ఈ సంతోషము దుఃఖము వీటన్నిటి కలయికలన్నీ ఒకసారి ఆలోచిస్తున్న ప్రతి సంవత్సరం నేనేం చేస్తానంటే డిసెంబర్ నెలలో ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ఇయర్ ఎండింగ్లో. అప్పుడు ఆ సంవత్సరం జరిగినటువంటి విషయాలన్నీ తలంచుకుంటున్నప్పుడు కొన్నిసార్లు నాకు తెలియని రీతి కానీ ఏదో ఒక ఆలాపన ట్యూన్ బాణి నాలో నుంచి వస్తూ ఉన్నట్టుగా నేను గుర్తిస్తాను. అప్పుడు సరిగా వాక్యం తీసుకొని దానికి సంబంధించిన పదాలు ఎక్కడ తీసుకొని వాటిని రాసుకోవడం, అంటే ఎవరిదైనా ఈ పాటలు పాడించాలని కానీ ఎవరినో పాటల ద్వారా గద్దించాలని కానీ అనుకుని పాటల ద్వారా ఎవరికో సందేశం చెప్పాలని కానీ ఆ ఉద్దేశం నాకు ఎప్పుడు అనిపించలా. ఆ పాటల్లోకి నేను కంపోజ్ చేసేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే యేసు ప్రభుని ఎదురుగా పెట్టుకొని నేను ఆయనకి ఆయన చేసినవన్నీ ఆయనకే చెప్పి ఆయన్ని మహింపరుద్దాం, స్తుతిద్దాం, స్తోత్రం చెబుదాం, ఆయన గణపరుద్దాం, ఇన్ని మేలు చేసిన ఈయనకి మనం ఎన్ని చెల్లించినా రుణం తీర్చుకోలేము అని ఆ విధంగా చెప్పడం, ఆ విధంగా మాట్లాడడం, కళ్ళు మూసుకుంటే ఆయన నాతో ఉన్నాడా, నా ఎదురుగా నేను నిలబడున్నాడా, నేను చెప్పి ఆయన వింటున్నాడని ఆ ఫీలింగ్తో చేస్తూ పాటలు చేస్తూ మొదటి నేను పాడుకొని దాన్ని సంతోషించి ఆనందించిన తరువాతే దాన్ని ఎవరికైనా వినిపించడం కానివ్వండి, ఎవరికైనా నేర్పించడం కానివ్వండి, ఇలా జరిగాయి. మొదట్లో నేను ఎప్పుడు అనుకునేవాడిని కాదు, నా పాటలు అందరూ పాడతారని కానీ అనుకునేవాడిని కాదు. నేను పాట పాడితే ఎగతాళి చేస్తారేమో అని అనుకునేవాడిని, ఇది కూడా ఒక పాటేనా అని ఎగతాళి చేస్తారేమో అనుకునేవాడిని. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్పందన గమనించినప్పుడు, ఓహో నేను కూడా పాటలు చేయగలుగుతున్నాను, ఇది కేవలం దేవుని కృప, ఈ కృప లేకపోతే నేను ఏమీ చేయలేను, ఇది ఎలా వచ్చింది అంటే ఇది నేర్చుకున్నది కాదు, అది కాకుండా సాహిత్యం అనే ఇది వచ్చినప్పుడు వ్యాకరణ బద్ధంగా ఉండాలని ఆ ఛందస్సులు అవన్నీ ఉంటాయట, మరి అవన్నీ పెద్దవాళ్ళు చెప్తుంటే వినడమే తప్ప నాకు 6వ క్లాసులో అవన్నీ తెలియదు కదండి, అది 2 సార్లు ఫెయిల్ అయినండు కదా. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఒక్కోసారి అంతా రాసి అంతా అయిన తర్వాత ఎవరినో తెలిసిన వాళ్ళకి చూపించేవాడిని, చూపిస్తే వాళ్ళు అబ్బురపడి ఆశ్చర్యపడి, బ్రదర్ మీరు చేశారా ఇది, మీరే రాశారంటే నేనెందుకు రాస్తానండి, ప్రభు రాశాడు, దేవుని కృప రాసింది అలాగా అని చెప్పి చేస్తుండేవాడిని. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, అసలు తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి పాటలో కృపకి ప్రాముఖ్యత ఇచ్చి, ఆ పదానికి ప్రాముఖ్యత ఇచ్చి, కృప ద్వారా ఏం జరుగుతుంది, కృప లేకపోతే ఏమైపోతాం
అనే విషయాలు ఎక్కువగా వ్రాయడం వల్ల అది మనుషులకి దగ్గర సంబంధం కలిగి చేసేటట్టుగా ఫీలింగ్స్ వస్తున్నాయట. వాళ్ళే చెప్తుంటే నాకు అది ఇప్పుడు అర్థమైంది. అందువల్ల ఈ పాటలు ప్రబలమవటం జరిగింది. ఆ తర్వాత ఆలోచించింది ఏమిటంటే, రెండు మూడు పాటలు రాసిన తర్వాత మన పితరులు కొంతమంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద రచయితల పాటలు, వాళ్ళ పాటల బాణి కూడా గమనించేవాడిని, ఆ సాహిత్యం గమనించేవాడిని. తర్వాత కీర్తన గ్రంథంలో దావీదు కూడా రాస్తాడు కదా, ఆ కీర్తన గ్రంథంలో దావీదు రాసినటువంటి ఆ పదాలను గుర్తించేవాడిని. ఎంతసేపు దేవుని మహిమని పొగడడం తప్ప, దేవుని ఆరాధించడం తప్ప, కృతజ్ఞతగా కృతజ్ఞత స్థుతులు దేవుని చెల్లించడం తప్ప మరొక రకంగా కనిపించవు. అది మనం ఎందుకు వెంబడించకూడదు అని ఒక భావన నాకు కలిగి, అలాగే నా అనుభవాలను బట్టి, నాకు దేవుడిచ్చినటువంటి సుదీర్ఘమైన ఈ ప్రయాణాలు, నాకు ఇచ్చిన అనుభవాలను బట్టి ఆ విధంగా రాయడంలో నాకున్న తృప్తి ఆశ్చర్యం. అదే సమయంలో కొన్నిసార్లు కొంతమంది మీ పాటలు ఎప్పుడు బయటకు వస్తాయి, మీ క్యాసెట్లు ఎప్పుడు బయటకు వస్తాయి నన్నే అడుగుతున్నప్పుడు నాకు హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. ఒక్కొక్కసారి మీ క్యాసెట్కి ఈ సంవత్సరం ఏ పేరు పెడతారు అని వాళ్ళే పేర్లు పెట్టేస్తున్నారు నాకు తెలియకుండా. అది కూడా ఆ కృప అనే పదాన్ని జోడించే పెడుతున్నారు. అప్పుడు కృపామృతం అని, తర్వాత కృపామయుడా అని, తర్వాత ఇక్కడ ఇట్లాగా మహోన్నతుడా అని, సర్వోన్నతుడా అని ప్రారంభిస్తున్నప్పుడు ఆ సర్వ ఉన్నతమైన స్థలాల్లో జరిగిన అనుభవాలు అట్లా కలుగుతున్నాయి. ఒకసారి నీ యొక్క అందాన్ని, నీ యొక్క సౌందర్యాన్ని నేను మర్చిపోలేను అయ్యా, నువ్వు సుగుణాల సుందరుడు అయ్యా అని ఒక పాటలో పెట్టా. అది ఆ సందర్భం ఏంటంటే, ఒకరోజు నేను మద్రాసు నుంచి వర్షాకాలం ప్రయాణమై కారులో వస్తున్నాను. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కాగితాలు కప్పినటువంటి బొమ్మలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఏమిటా బొమ్మలు కనబడుతున్నాయి, ప్లాస్టిక్ కాగితాలు కప్పి ఉన్నాయి అని నా పక్కన నడితే, తడిస్తే రంగు పోద్దు కదండి, రేపు అమ్ముకుంటారు వాళ్ళు అవన్నీ, అందుకని అసలు రంగు బయటపడకుండా దానికి ప్లాస్టిక్ కాగితాలు కప్పారన్నా. పెద్ద హోటల్కేమో 5,000 రూపాయలు, చిన్నవేమో 2,000 రూపాయలు, అది దేవుళ్ళ బొమ్మలని చెప్తుంటే అప్పుడు ఆలోచించుకుంటూ వచ్చా, అరే దేవుడుగా ఆరాధించుకునే దానికైనా చక్కటి రూపాన్ని చేసుకోవచ్చు కదా, ఈ రూపాలు ఏమిటిరా బాబు అని అనుకొని, సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము అని దానికి పదాలు కూర్చి అది పాడుకుంటూ రావడం జరిగింది. మీరు కావాలంటే ఆ క్యాసెట్లలో ఆ పాటలు విని చూడండి, మీకే తెలిసిపోద్ది. అమెరికా నుంచి ఒక అతను ఏడుస్తూ ఫోన్ చేశాడు, ఏంటి బ్రదర్ అంటే ఆ పాట పాడన్నా ఆ పాట పాడన్నా అంటాడు. ఏ పాట అంటే ఈ పాట చెప్తున్నాడు. ఎందుకు అలాగా ఏడుస్తున్నామంటే అది విన్నప్పుడు నా కాళ్ళు చేతులు ఎలా వణికిపోతున్నాయి. మా ఇంట్లో పని మనిషి ఉంది, దాన్ని దయ్యం పట్టింది, అది ఈ పాట వేస్తే ఆ పాటుందన్న, అమెసాయ్ అది ఏది అంటుందన్న, ఏంటంటే అది వేస్తే ఈ దయ్యం పైకి లేచి ఆడుతుందంట. అట్లాంటి అనాయింటింగ్, అభిషేకముతో నింపబడినటువంటి పాటల్ని అకాల మందు పుట్టిన నా జీవితంలో అలాంటి పనులు చేయించాడంటే, ఏదో కొంత క్రైస్తవ్యానికి నా బ్రతుకులో నేను చేశాను, నా జీవితం ఇలా సార్థకమైందనే ఒక తృప్తిని ప్రభు నాకు ఇలా కలుగు చేశాడండి. కానీ నేను సంగీతం నేర్చుకున్నట్టు కానీ చదువులో మరలా స్కూల్కి వెళ్ళి స్కూల్ ఎడ్యుకేషన్లో పాలు పొందినట్టు కానీ నాకు తెలియదండి. కేవలం 2-3 చోట్ల ఈ బైబిల్ సెమినార్లో చదవాలని, బైబిల్ కాలేజ్ చదవాలని నేను ఆశపడ్డాను. అక్కడ పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, 10వ క్లాసు పాస్ అయినట్టు సర్టిఫికెట్ తెమ్మన్నారండి. అయ్యా నాకు లేదయ్యా అంటే, ఎక్కడో ఒకరి తేవయ్యా బాబు నేను చేర్చుకుంటామన్నారు. నాకు లేదు కనుక నేను నన్ను చేర్చుకోలేదు, వాళ్ళు చేర్చుకోలేదు కనుక
మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుకోవడం సంభవించింది. అదే నాకు తోచింది, ఆ తెలుగు భాషలో ప్రజలకు చెప్పుకోవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఈ రోజున ఇన్ని సంఘాలు ప్రారంభమవడం, ఇంత పరిచర్య జరగడం, ఈ విధంగా ప్రభు నా వెనువెంట ఉండి చేస్తున్నాడనే ఆ యొక్క ధైర్యం నాకు కలగడం జరిగింది. ఆరో తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన మీరు దేవుని కృప ద్వారా మాటలను పొంది ఆ మాటలను పాటలుగా రాసి సాహిత్యం తెలిసిన మనుషులను కూడా, పెద్ద పెద్ద మేధావులను కూడా ఆశ్చర్యపరిచేలాగా మీ పాటలను కుదుర్చుకున్నారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా మీ పాటలని ప్రతి సంఘదేశమే కాదు మధు, నేను అనేక ప్రాంతాలకు వెళ్తాను కదా, ఇంచుమించు నేను తిరగని ఐలాండ్స్ లేవు, తిరగని కాంటినెంట్స్ లేవు, ఖండాలు లేవు. అక్కడికి పోతే వేల వేల మైళ్ళ సుదీర్ఘ ప్రాంతాల్లోకి వెళితే నేను పోకముందు నా క్యాసెట్ లాగి వినిపిస్తున్నారు వాళ్ళు కారులో పెట్టి. ప్రపంచవ్యాప్తంగా మీ పాటలు వింటున్నారు, అది నాకు ఆశ్చర్యం. ఏంటి ఇది అంటాను, మీ పాటల ద్వారా మన ఆంధ్రప్రదేశానికి కూడా ఒక పెద్ద ఘనతను తెచ్చారు. గొప్ప దేవునికి మహిమ. నాలో చెప్పుకోవడానికి ఏమీ లేదనే చెప్పాలి. ఏమైనా ఉంటే ఏం లేదు, ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఏమి లేదు. మీ పాటలు మన క్రైస్తవ్యానికే కాకుండా మన తెలుగు భాషకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయని నేను. అవునవును, అది చాలామంది పెద్దవాళ్ళు కూడా నాతో చెప్పారు. ఒకప్పుడు మేము ఇట్లాంటి పాటలు విన్నామయ్యా, మరలా ఇప్పుడు మరలా అట్లాంటి పాటలు వినగలుగుతున్నాం, ఈ స్పీడ్ మ్యూజిక్ లేకుండా, అర్థమయ్యి అర్థం కాకుండా, ఈ గోల లేకుండా ప్రశాంతంగా వినగలిగినట్టుగా మీరు చేస్తున్నారు, మీకు ఎంతో కృతజ్ఞులమని. పెద్ద పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు నన్ను పలకరించి ధైర్యపరిచి చెప్పడం నేను చెవులార వింటున్నాను. ఇవంతా దేవుని ద్వారా కలిగిందనే చెప్పాలి, కానీ నా సామర్థ్యం కాదు, ఎందుకంటే నేను నేర్చుకోలేదు కదా. అందుకని దేవుని ద్వారా కలిగినట్లు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో పాటల విషయంలో మాత్రం చెప్పగలను. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క శాప బ్రతుకుల నుండి అందరి దగ్గర, మన బంధువు మీ బంధువుల దగ్గర, తల్లిదండ్రులు అందరూ కూడా చేయి విడవబడిన పరిస్థితులు మీరు ఉన్నప్పుడు దేవుడు ఆయన కృప ద్వారా మిమ్మల్ని సంధించి ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను నేను మీకు. చెప్పండి. అదేంటంటే, మా 4 తరాలకు ముందు నుంచి చూస్తే 50, 52, 53 సంవత్సరాలకి ఎక్కువగా బతికిన వాళ్ళు ఎవరు లేరు మా వంశంలో. మీ వంశంలో ఎవరు 50 సంవత్సరాలు? ఎందుకంటే అదొక శాపంలాగా మా కుటుంబంలో. కానీ ఇప్పుడు నాకు 65 సంవత్సరాల వయసు. నేను అప్పుడప్పుడు ఆలోచించేది ఏంటంటే, నా వంశములో పారంపర్యంగా వస్తున్న ఆ శాపములో నుంచి కూడా నన్ను తొలగించాడు. నా పాపముల నుంచి మాత్రమే కాక, జన్మ పాపం నుంచి మాత్రమే కాక, వంశ పారంపర్యంగా వస్తున్న ఆ దోషంలో నుంచి కూడా నన్ను విడుదల చేశాడు. యేసుక్రీస్తు రక్తంలో ఉన్నటువంటి ఆ విలువ, ఆ యొక్క నిష్కల్మషమైన రక్తంలో ఉన్నటువంటి ఆ మహిమ, ఇంతవరకు ఆ యొక్క దీర్ఘాయువు ఇచ్చేదానికి కూడా అది నాకు తోడ్పడింది అనే ఒక విశ్వాసం నాకు ఇప్పుడు కలిగింది. ఎందుకంటే మా వాళ్ళు 50 దాటిన తర్వాత ఇతను బ్రతకడు, నా టైం అయిపోయింది ఇతనికి అనుకునేవాళ్ళు. అట్లాగే పోయారు కూడా నాకు తెలిసినంతవరకు. కానీ దేవుడు నా ఎడల ఆ గొప్ప కృపను అనుగ్రహించి ప్రభు సేవ నిమిత్తం అని నన్ను బ్రతికించి ఈ విధంగా నడిపిస్తూ వస్తున్నాడు. మీరు చెప్పింది అక్షరాల నిజం బ్రదర్. మీరు ఎన్నో సంఘాలు స్థాపించున్నారు, మీ దగ్గర చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. అవును. మీరు చర్చి మినిస్ట్రీ మాత్రం చేస్తున్నారా, లేకపోతే సోషల్ వర్క్ కూడా చేస్తున్నారా? మంచి మాట అడిగారు మీరు. నాకు ప్రభు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే, సంఘాలు స్థాపించమని, సువార్తను ప్రకటించమని, ఒక హాస్టల్ పెట్టమని కానీ, హాస్పిటల్ కట్టమని కానీ ప్రభు నాకు ఎప్పుడు చెప్పినట్టు నాకు గుర్తులేదు. అది కాకుండా కొంతమంది దైవ సేవకులు కొంచెం వాడబడుతున్న ఆ రోజుల్లో సడన్గా సువార్త ఆ దృక్పథం వదిలిపెట్టి ఈ హాస్టళ్ళ వైపు స్పాన్సర్స్ కొరకు వెతకడమో, లేకపోతే హోములు పెట్టుకోవటమో, ఇలాంటి వాటిల్లో నిమగ్నం అయిపోయి
వాళ్ళ పిలుపుని ఏర్పాటుని వాళ్ళు పోగొట్టుకోవడం నేను గమనించాను. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాం, ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆ ప్రక్క నాకు కూడా కాస్త విడిది దొరికితే నేను అక్కడ పడుకున్నాను. నన్ను ఆయన పిలిచాడు, పెద్ద ఆయన, మా నాన్నగారు వయసు అప్పుడు ఆయనకి, నేను చిన్నోడిని. బాబు, మేమంతా ఈ సోషల్ వర్క్లోకి దిగి ఈ గతి పట్టింది మాకు. డైరెక్ట్గా అని చెప్పిన మాటలు, పేరు నేను చెప్పడానికి ఇష్టపట్టలే. ఒకప్పుడు నేను నడిచిపోతుంటే దయ్యాలు వెళ్ళిపోయాయి. నా చేతి రుమాలు తీసిస్తే ప్రార్థనకు బాగుపడ్డారు. సువార్త మాట్లాడుతుంటే జనం పడి ఏడ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నేను ఈ హాస్టళ్ళను, ఈ స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని పెట్టుకొని ఈ పరిస్థితుల్లో తారుమారైపోయాను, అఫీషియల్ వర్క్లో దిగిపోయాను, ఆనాటి నుండి సువార్త ప్రకటిస్తున్నాను, కానీ ఆ సువార్తలో మొదట నేను వాడబడినంత ఆ శక్తిని చూడలేకపోతున్నా. గనుక బాబు, నీకు ఒక దండం మీరు చెప్తున్నాను, ఒక తండ్రిలాగా పొరపాటు ఇట్లాంటి వాటిలోకి నీకు దిగద్దు అని ఆయన నన్ను హెచ్చరించడం నాకు బాగా గుర్తు. అదీ కాకుండా ప్రభు కూడా ఎప్పుడు నాకు అలాంటి వర్క్ చేయమని చెప్పలే. నేనున్నటువంటి ప్రార్థన మందిరాల్లో కొన్ని చోట్ల కొంతమంది ఆ ఊరు వాళ్ళు వచ్చి, ఏమండి ఇక్కడ ఆదివారమే కదా ప్రార్థన చేసుకుంటారు మీరు, మిగతా అప్పుడు ఖాళీగా ఉంటుంది కదా, మేము స్కూల్ పెట్టుకుంటాము, ఇంత ఇస్తాము, మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది అని కూడా నేను బ్రతిలాడిన సంభవాలు ఉన్నాయి. ప్రార్థన చేసి చూస్తే ప్రభు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఇది అభిషేకించబడిన స్థలం, ఇది దేవుని కార్యక్రమాలు మాత్రమే జరగాలి, వేరే కార్యక్రమం జరగకూడదు. ఈవెన్ డ్రామాలు వేయడం కూడా ఆయన అంగీకరించలేదు. అందుకని అవి కూడా మేము అవాయిడ్ చేసాం. ఏవి అట్లాంటి కార్యక్రమాలు అంటే ఓన్లీ దేవుని కొరకు, దేవుని నిమిత్తమై, దేవునికి మహిమ కలిగే పనులు మాత్రమే చేయాలని ఆశించాం. ఇంకా ఫైనాన్షియల్గా అంటారా, నాకు ఏ లోటు లేదు, ఏ లోటు లేదు. నేను ఎవరిని చేర్చాల్చి నాకు హెల్ప్ చేయండి, పలానా పలానా పని చేస్తున్నా, నాకు ఇబ్బందిగా ఉంది, మీరు అందరూ సహాయం చేయకపోతే నేను ఏం చేయగలను అని నా నోరు తెరిచి ఎప్పుడు అడిగింది కాదు. కానీ నా అవసరాలు ఏమిటో ఆయన ఎదుగున్నాడు కనుక ఎప్పుడు సిగ్గుపడనివ్వకుండా దేవుని చేత మేళ్ళు పొందినటువంటి దేవుని బిడ్డలు వాళ్ళ హృదయపూర్వకంగా ఇచ్చే ఆ ఫ్రీ విల్ ఆఫరింగ్స్ అవి నాకు సమృద్ధిగా సేవలో సరిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ లోటు వచ్చినట్టు, నేను అవమానాలు పాలైనట్టు, అప్పులు పాలైనట్టు నాకు గత 42 సంవత్సరాలుగా నాకు తెలియదు. దేవుడే దీనికి సాక్షి. దేవుని యొక్క సన్నిధిలో ఆర్థిక పరమైనటువంటి సమస్య నాకు ఎప్పుడు వచ్చినట్టు గుర్తులేదు. నేను ఊహించిన దానికంటే మందిరాలు కట్టడంలో కానీ ఏర్పాటు చేయడంలో కానీ గొప్పగా వస్తున్నాయి. నాతో ఉన్న సేవకులకు కూడా, ఇంతమంది సేవకులు నా ఒక్కరికి కూడా ఒక పైసా నెల జీతం అంటూ లేదు, మంత్లీ సపోర్ట్ అంటూ లేదు, రిపోర్ట్ రానక్కర్లేదు. వాళ్ళు రిపోర్ట్ రాసే పని లేదు, నేను సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే సెల్ఫ్ సపోర్టింగ్ చర్చెస్ ప్రతి చోట సంఘాలు స్థాపించడం, ఆ సంఘాలు ఆ సేవకుని పోషించడం, ఘనంగా చూసుకోవటం, దాని ద్వారా అనేక సంఘాలు సిద్ధపరచబడటం, ఇది ప్రభువు పౌలు ద్వారా బయలుపరిచినటువంటి ఆ చర్చ్ అడ్మినిస్ట్రేషన్, సంఘ పరిపాలన విధానాలు, అవన్నీ ప్రభు నాకు చూపించినవి, బైబిల్ నేను చదివినవి, దాన్ని అలాగే చేయాలని ఆశించాను. అది అలాగే జరిగించడం కూడా ప్రభు స్తోమత కలిగి చేసి ఇంతవరకు నడిపిస్తున్నాడు. అందుకు నేను సాక్షిని, నాతో ఉన్నవాళ్ళు దీనికి సాక్షులు. ఇంతకంటే మించి నేనేమీ చెప్పలేను. ప్రయత్నం చేయలేదు కానీ ప్రార్థన చేసిన గుర్తు నాకు. కొందరు సలహాల మీద ప్రార్థన చేస్తే ఉచిత సలహాలు కొంతమంది ఇస్తారు కదండి, కోళ్ల ఫారం పెట్టకపోయారా, ఆ డబ్బులు ఇస్తే మన సేవ ఖర్చు పెట్టచ్చు కదా, ఈ విశ్వాసులు ఇచ్చే డబ్బుతో ఏమి సేవ చేస్తావు నువ్వు అంటారు కదండి. విశ్వాసులు ఇచ్చే డబ్బు నాకు సరిపోతుంది, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు, అది నాకు దేవుని సేవకి సమృద్ధిగా సరిపోతుంది. కనుక నాకు ఆ సమస్య ఏమీ లేదు. కనుక
నేను దాని గురించి ఆలోచించలేదు. కనుక నేను ఎవరికి చేర్చిపెట్టి దాచిపెట్టి నా వెనక్కు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నేను పోషించాలి, వాళ్ళ కొరకు నేను ఏదైనా చేయాలని ఆ బాధ్యత కూడా నాకు దేవుడు లేకుండా చేసి నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగా. బ్రదర్ యేసన్న గారు, మీరు సంవత్సరం అంతా కూడా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మహాసభలు జరిపిస్తున్నారు. ఆ మహాసభలకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, వాళ్ళ యొక్క అభిమానాన్ని మీరు ఎలా పొందగలిగారండి? నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాను, ఆంధ్రప్రదేశ్లో అయితే నేను తెలుసు వినుంటారు, మరి ఇక్కడే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా విదేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా వేల మంది లక్షల మంది వస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? నేను కూడా అందరిని అడుగుతుంటా, ఇంతమంది ఎలా వచ్చారు బ్రదరే, ఎలా వచ్చారని అడుగుతా. వాళ్ళు ఏమనండి, మాదిలేదని మాదిలేని అని అంటారు. ఎవరికి వాళ్ళే జరుగుతున్న పరిచర్యను గుర్తించిన ప్రజలు బాధ్యత వహించి అందరికీ చెప్పడం, ఏ అందరికీ నన్ను గురించి నేను చెప్పే వాక్యాన్ని గురించి ఎందుకు చెప్తున్నారంటే, సహజ శైలిలో ఉపమాన రీతిగా అందరికి అర్థమయ్యే భాషలో తేలిక బాణీలో చెప్పడం వాళ్ళు గుర్తించారు. అర్థమైందండి? ఎందుకంటే థియాలజీ ఫిలాసఫీ నేను చదవలేదు కనుక ఆ బిబ్లికల్ లోతైన పదాలు ఆ భాష నాకు రాదు. వ్యవహారిక భాషలో నేను చదివింది ఏదో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వల్ల ఏమైందంటే, నూటికి నూరు పాళ్ళు ప్రతి ఒక్కరికి ఏది అర్థమయ్యే శైలిలో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు జరిగింది? 79వ సంవత్సరం నుంచే జరిగింది, కానీ ప్రజలకి అంత అర్థమయ్యేది కాదు. ఒకసారి గుంటూరులో మాసలామణి గారు వాక్యం చెప్తున్నారు, అప్పుడు వేల మంది ఆయన చెప్తున్నప్పుడు సైలెంట్ అయిపోతున్నారు, మిగతా వాళ్ళు చెప్తున్నట్టు గోల గోలగా తిరణాలలాగా ఉంది. ఏమై ఉంటుంది ఈ రహస్యం అని నేను 3 రోజులు అక్కడ ఆ పందిరి కిందే పడుకొని ఆ గడ్డిలో గమనించాను ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యం. తర్వాత ఆయన వివరిస్తున్న ఆ విధానం, ప్రభు చెప్పిన విధానం అవన్నీ గుర్తించినప్పుడు మనం ఇలా చెప్తే బాగుంటుంది కదా అని ప్రభువా వాక్యం చెప్పేటప్పుడు ప్రజలు ఈ విధంగా వినేటట్టు నాకు సహాయం చేయి. నేను చెప్పింది ఏదైనా 4 అర్థం కావాలా అని ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకంటే సభలకు వచ్చేవాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళే రారు, అన్యులు వస్తారు, బైబిల్ అవగాహన లేని వాళ్ళు వస్తారు. ఆ సభలలో వాళ్ళు బైబిల్ చదివి ప్రాపర్ లైటింగ్ లేకపోవచ్చు, మరి వీళ్ళకి అర్థం కావాలి. ఒకప్పుడు పెద్దలు ఎవరో చెప్తుంటే నేనింటే నాకు అర్థం కాల, అదే స్థితి కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ, చాలామందికి అలాగా ఉంటుంది కదా అని చెప్పి తేలిక బాణిలో ఒక చిన్న విషయమైన దాన్ని వివరించి వాళ్ళకి అర్థమయ్యే శైలికి జీవితంలో మర్చిపోకుండా. 27 సంవత్సరాల క్రితం న్యూఢిల్లీలో ఒకసారి ఒక వాక్యం చెప్పావు చర్చిలో, తర్వాత మద్రాసులో అదే ఫ్యామిలీని కలిశా. వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, పాపా ఈయన ఎవరో నీకు గుర్తుందంటే, నేను 27 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రసంగం నాకు ఆ పాప చెప్పి చూపిస్తుంది వినిపిస్తుంది. అప్పుడు ఆ పాప వయసు సరిగ్గా 5 ఏళ్ళు. ఢిల్లీ వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పాడు ఆ పాస్టర్ గారు కదా ఈయన అని చెప్పింది. అప్పుడు నాకు సంతోషం కాదు, మరి ఇంత చిన్న బిడ్డ కూడా అర్థం అవ్వాలి, మన ప్రయాసం వ్యర్థం కాకూడదు, మనం గాల్లో కొట్టినట్టు కొట్టకుండా పూర్ణ నిశ్చయంతో కొట్టాలి. సభల్లో కూడా చూడండి, మారు మనసు పొందారు ఉంటే రండి అంటే 10 మంది వస్తున్నారు. అలా కాకుండా మనసును మార్చుకొని కన్నీళ్ళతో పశ్చాత్తాపండి, ప్రభుని వేడుకోండి మీ జీవితాల గురించి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో 100 రూపాయలు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు 100 రూపాయలు చేస్తే అందరినీ ముందుకు రమ్మంటే కుదరదు కదా, 10 మంది అయితే ముందుకు రాగలుగుతారు, అందరు ఎలా వస్తారు, రాలేరు కదా. అందుకని ప్రార్థన చేయడం. ఆ తర్వాత కొన్ని అన్ప్రాక్టీస్ విషయాలు ఉన్నాయి,
మనకు బైబిల్కి అతీతమైనవి, అవసరం లేనివి కొన్ని ఉన్నాయి సభలలో, వాటిని నేను దగ్గరికి రానివ్వకుండా చూసుకున్నా. సన్మానాలే కానివ్వండి, డ్యాన్స్లే కానివ్వండి, ఇంకా మిగతావి చాలా ఉన్నాయి, అవి అవసరం లేదు. అందుకని ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయటం ప్రారంభించినందువల్ల, అది సమయానికి ప్రారంభించి సమయానికి ముగిస్తూ ఉన్న వల్ల ప్రజలకు ఒక ఆనందం. మనం సమయానికి వెళితే పిచ్చి పిచ్చిగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా శుభ్రంగా వాక్యం వినేసి రెండు పాటలు వినేసి వస్తున్నాము, సమయానికి ఇంటికి చేరుతున్నాము అనే భావం వాళ్ళకి కలిగినందువల్ల వాళ్ళ విధంగా ఆ ప్రోత్సాహంగా రావడం జరిగింది. అది కాకుండా ఎక్కడ క్రూసేడ్ జరుగుతున్నా దానికి ముందే ఉపవాస ప్రార్థనలు కానివ్వండి, తర్వాత హోల్ నైట్ ప్రేయర్స్ కానివ్వండి, వేల మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేసే అనుభవాల వల్ల వాళ్ళ జీవితాలలో ఈ ప్రక్రియ కలిగి మాకు 100కి 100 పాళ్ళు రెస్పాన్స్ వస్తుంది. ప్రతి మనిషికి జీవిత ఆశయమని ఒకటి ఉంటుంది. బ్రదర్ ఏసన్ గారు, మీకు మీ జీవిత ఆశయం ఈ సువార్త సేవ మాత్రమేనా, ఇంకా మీ మనసులో ఇంకా ఏదన్నా ఆశయాలు ఉన్నాయా? మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. భలే విషయం అడిగారండి బాబు, చాలా ముఖ్యమైన విషయం అడిగారు. నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు నా జీవితంలో మీరు చూస్తున్నట్లు మీ కళ్ళకు కనబడేది సువార్త ప్రకటన మాత్రం, సంఘాలు స్థాపించడం మాత్రమే. కానీ నా మనసులో ఉన్నది ఏంటంటే, మచ్చ డాగు ముడతలేని ఒక పవిత్రమైన సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనానికి నిలబెట్టాలనేది నా కోరిక. దాని కొరకే నా ప్రయాస. ఆఖరి శ్వాస వరకు దీన్ని నెరవేర్చి ఆయన పాదాల దగ్గరనే కన్ను మూయాలన్నది నా కోరిక. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒట్టి చేతితో వెళ్ళను, 1000 ఆత్మల్ని తీసుకొని వెళ్తా. ఒకసారి నాకు ఒక రోజున ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఒక కిరీటం పెడుతున్నట్టు. నాకేమిటి ప్రభు ఆ కిరీటము? మీరు కిరీటం పెట్టుకుంటే నేను చూడాలని ఉంది కదా, నా కిరీటం పెడతారేమిటయ్యా అన్నాను. అంతకుముందు ఒక పాట రాశాను నేను ఈ సందర్భంలో, ఆ పాట చాలా ప్రాముఖ్యం. అది కూడా నేను కళ్ళలో చూసిన ఒక దర్శనమే పాటగా రాయటం జరిగింది. నేను ఎక్కడో ఒక అరణ్యంలో వెళ్తున్నాను, గుర్రం నడుస్తున్న ఆ శబ్దాలు వినబడుతున్నాయి నాకు. ఇదో గుర్రం ఇటువైపు వస్తుందని అటు ఇటు చూస్తున్నప్పుడు గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు, రాజు కింగ్ అవ్ కనబడుతున్నాడు, కిరీటం ఉండి మహాసౌందర్యంగా ఉన్నాడు వస్తున్నాడు. చూసి నేను ఏసయ్యను గుర్తుపట్టి ఏసయ్యా ఏసయ్యా అని పెద్ద కేకలేశాను. ఆ తర్వాత ఆయన మరుగైపోయాడు, నేను మరుగైపోయాను. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, నా కళ్ళలో కిరీటం పెట్టినట్టు. ఆ పాటను కూడా మీకు గుర్తు చేస్తాను, నా యేసు రాజా నా ఆరాజ్య దైవమా, ఆరాజ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా యేసు రాజా 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 రాజా. ఆ పాటలో ఉన్నటువంటి ఆంతర్యం, అరణ్యయాత్రలో నాకు దాగుచోటు నువ్వే, నీవే రాజువి, నీ రాజసింహాసనం స్థాపించాలి, దానికి నేనేం చేయాలి అన్నట్టు ప్రార్థన చేసి పడుకుంటే ఈ కాలచ్చు. ఆ రోజు నువ్వు ప్రభువు నా కళ్ళలో కిరీటం తెచ్చి పెడుతుంటే నాకేమిటి అయ్యా కిరీటం, మీకు కదా ఉండాలా అని అంటే, ఇది నేను పెట్టుకునే కిరీటం కాదు, నీవు రాత్రి మగళ్ళు కష్టపడి ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా ఆత్మల కొరకు సంపాదించావే, ఆ ఆత్మలు ఈ కిరీటంలో కనబడతారు చూడమన్నాడు. ఆ కిరీటంలో ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, ఆ కిరీటంలో జపనీస్ ఉన్నారు, ఆ కిరీటంలో అమెరికన్స్ ఉన్నారు, యూరప్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. మీరు సువార్త చెప్పిన సంపాదించిన ఆత్మలందరూ ఎక్కడెక్కడైతే నేను వెళ్ళి సువార్త ప్రకటించానో, ఎక్కడెక్కడైతే ప్రభు సువార్త ద్వారా ప్రభులోకి వచ్చారో, వాళ్ళందరి ఆత్మలు ఆ ముఖాలు అక్కడ దానిలో కనిపిస్తున్నాయి.
నా జీవితం అక్కడ నేను ఆ పరిస్థితి చూసినప్పుడు నేను ఏం చేయాలో నాకే అర్థం కాలే. నేను ఏమైపోతాను, ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఆ వింత అనుభూతి. దేవదూతలందరూ అటువైపు అలాక నిలబడుకొని చూస్తున్నట్టు, నేను ఆయన వదిలిపెట్టకుండా తిరుగుతున్నట్టు దేవదూతలు ఒకవేళ అనుకొని ఉంటారు, మాకు లేని దాన్ని వీడికి ఎట్లా దొరికింది? అవును, దొరుకుతుంది తప్పనిసరిగా, నాకు ఆ దాన్ని దొరుకుతుంది. కారణం, ఆయన విలువైన రక్తం, అమూల్యమైన రక్తం చేత కడగబడ్డా. ఇది నా మనసులో ఉన్న ఉద్దేశం. సువార్త సేవ చేసిన సంఘాలే కట్టిన, ప్రజలకి ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించి వాక్కుని ప్రకటించిన, వీటన్నిటికి మధ్యలో ఉన్న ఆంతర్యం రహస్యం ఏంటంటే అది ఎవరికి కనబడింది, నా మనసులో దాగినటువంటి ఆ గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే నేను నా ప్రభు ఒళ్ళో కళ్ళు తెరుస్తాను, ఆయనతో నిత్యము జీవిస్తాను, నా సువార్త ద్వారా నేను కనిన నా పిల్లలు ఆయన శ్రేణిలో సింహాసనం నిలబడతారు. ఆ రోజు మహదానందం. అది ఒకరోజు రెండు రోజులు కాదు, నిత్యం నిత్యం, ఎవర్ లాస్టింగ్, ఆయనతో కలగబోయే ఆ మహదానందాన్ని అక్కడ అనుభవిస్తాను. అప్పుడు నేను కలుస్తాను, అప్పుడు పలకరిస్తాను, అప్పుడు చూస్తాను, నాకంటే ముందు పోయిన పరిశుద్ధులను అందరినీ కలిసి మాట్లాడతాను అనే ఆ గొప్ప నిరీక్షణతో ఈ కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగిస్తూ వస్తున్నాను. ఇప్పటికే ఆరాధన టీవీ ఈ పరిచయాలనే కార్యక్రమాల్లో శ్రద్ధగా వింటున్న మీకు ఇంతవరకు అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తున్నాను. యేసన్న గారు, మీరు మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి మా ఆరాధన కార్యక్రమం చూస్తున్న మా ప్రేక్షకులకు మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని వాళ్ళతో పాటు పంచుకొని వాళ్ళకి లోతైన అనుభవాలని, మర్మాలని వాళ్ళందరికీ తెలిపించారు. కాగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమము గత 1 సంవత్సరంగా టీవీలో రిలే అవుతుంది. ఆ యొక్క ఆరాధన కార్యక్రమం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో మా ప్రేక్షకులతో పంచుకోండి. ఈ ఒకప్పుడు మేము తెలుగులో క్రైస్తవ ఛానల్స్ కావాలి అని ప్రార్థన చేసింది మాకు బాగా గుర్తు. ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని వచ్చాయి, కానీ ఆరాధన టీవీలో ఉన్నంత క్లారిటీ, లార్జ్ సర్క్యులేషన్ అనేది నేను వేరే దాంట్లో గమనించలేదు, ఎప్పుడు చూడలేదు కూడాను. ఇంత 1 సంవత్సరం లోపలనే ఇంత అభివృద్ధిని పుంజుకున్నటువంటి ఛానల్ ఉంటుందంటే అది ఆ పేరుకు తగినట్టుగా ఆరాధన ఛానల్ అనే టీవీ అనే చెప్పాలి. ఇంతవరకు నేను ఎందుకు కార్యక్రమాల్లోకి రాలేదంటే ఆ మధ్య కొంచెం ఆరోగ్యం బాగలేక రాలా, ఇప్పుడు బాగానే ఉన్నా. ఇక ఆరాధన కార్యక్రమాల్లో ఇక నా కార్యక్రమాలు కూడా ఇచ్చేదానికి ప్రిపేర్ అవుతున్నాను. సాధ్యమైన త్వరలో ఆరాధన కార్యక్రమం ద్వారా నాకు ప్రభు ఇచ్చినటువంటి సందేశాలు ప్రకటించాలని కోరుకుంటున్నాను. మీరు నన్ను ఈ స్టూడియోకి పిలిచి ఈ విధంగా నా సేవా విధానాలని ప్రజలకి తెలియపరచడానికి ఆశించి, ఈ విధంగా మీరు ఇంత సమయాన్ని వెచ్చించినందుకు ఆరాధన టీవీ యాజమాన్యానికి, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక వెళ్ళొస్తామా బ్రదర్? వెళ్దామా? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.